మొన్నటిదాకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ తెలుగు తేజం వచ్చింది సుప్రీంకోర్టుకి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈతను 11 అక్టోబర్, ఎందుకంటే గత స్మృతులు కూడా ఒకసారి గుర్తు చేయాలి. 11 అక్టోబర్ ఇదిగో దిక్కుమాలిన పేపరు, తెలుగువారి దరిద్రానికి వచ్చిన పేపరు, సాక్షి పేపర్లో రాశాడు. ఏపీ హైకోర్టుకు సుప్రీం కమాండ్, జస్టిస్ ఎన్వి రమణ తోక్యంతోనే ఈ తీర్పులని సాక్షి పేపర్లో సలహాదారు ఉన్నాడో లేడో తెలియదు. ఇప్పుడు ఆ సలహాదారు రెడ్డి, ఆ సలహాదారుడు చెప్పాడు మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అదే కళ్ళం వెల్లడి, సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు తీర్పులను సవాల్ చేసినట్టు వెల్లడి, అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని స్పష్టీకరణ. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసి నిగ్గు తేల్చాల్సిందే అని న్యాయ నిపుణులందరూ కూడా డిమాండ్ చేశారంట. అప్పుడు ఇంకా సీఎం జగన్ చర్య అపూర్వం, మావాడి చర్య అట అపూర్వం అట. ఎవరు? నిధి రాజధాన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్వర్డ్ యూనివర్సిటీ. ఇదంతా బోగస్. అమ్మాయి అక్కడ ప్రొఫెసర్ కాదు, పాడు కాదు, ఏమీ కాదు. ఊరికేనే అంతా ఇలాగ బోగస్ వార్తలేసి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అని చెప్పి తప్పని పడ్డారు. ఏం పీకేవ్ ఢిల్లీలో నీకు చాలా మంది బ్రోకర్లు ఉంటారు ముఖ్యమంత్రి. ఏమక్కల్లా అసలు మీరు వెళ్ళి ఇవాళ నాకు రేపు పొద్దున్న మోడీ గారు ఉంటానికి వీల్లేదంటే నీకెందుకు, నేను మోడీ గారితోనే రిజైన్ చేస్తాను, నాకు ఇంత ప్యాకేజ్ ఇవ్వని మాట్లాడతారు. అంటే అంత ఫ్రాడ్, అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇది ఇలాంటి దిక్కుమాలలో కొంతమంది పడతారు. అలాంటి వాళ్ళకి అలాగా వారి చీఫ్ జస్టిస్ అవ్వకుండా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవి నేను చూసుకుంటానని చెప్పి అంటాం. ఇచ్చేవు స్టేట్మెంటు, ఏమైంది? దేనికి ఇదంతా? కేవలం భయభ్రాంతులు చేయడానికేగా, జ్యుడిషియరీని భయభ్రాంతులు చేయడానికేగా. ఏ ఒక్క వ్యక్తి ఇటువంటి వాళ్ళని 1 సంవత్సరంలో నిగ్గు తేల్చాల్సిందే ఆ కేసులు అని చెప్పి అంటే వారి మీద పగబడతావా? ఈ రకంగా చేస్తారా? మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ బాబాయిని పంపించావుగా, చిరతలు కొట్టుకుంటూ వెళ్ళారుగా తిరుపతి బ్యాచ్. ఇదే 3 నెలల క్రితం, 3 నెలల ముందు ఆయన వచ్చినప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు, ఒకటి కరోనా వచ్చిందా, ఇంకోటి నడువు నొప్పి వచ్చిందా, ఆ చైర్మన్కి ఇంకేదో వచ్చిందా, మళ్ళీ మొత్తం అంతా తయారైపోయారు కదా. అప్పుడు డ్రమ్ములు కొట్టుకుంటా భయం వేసిందా? బెయిల్ రద్దు అవుతుందని భయం వేసిందా? అందుకనే నేను ఇలాగా మీరు జ్యుడిషియరీనే భయపెట్టేస్తున్నారు. ఏముంది పాపం ఇప్పుడు ఇక్కడ రేపు పొద్దున్న సరే 27వ తారీఖు విచారణ హక్కు ఉందా లేదా తేల్చాలి. సరే వాళ్ళు లేదని తేల్చినా పైకోర్టుకి ఎలాగో వెళ్తాం, ఎందుకంటే సుప్రీంకోర్టునే భయపెట్టిన ఘనకీర్తి కలిగిన చరిత్ర మందే. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న కోర్టులే ఉన్నాయి. మెస్ట్ వచ్చినట్టు భయపెట్టేస్తారు, మెస్ట్ వచ్చినట్టు చేయగలరు.